हाई फ्रेंड्स एला कामेंट सेक्शन में शेयर चेंडी रोजे नीन वीडियो चाला चिराक तो चेस्ना चिराक अंटे चिराक असह्यम तो चेस्ना सो नीनवी नार्मल मंच वीडियो चेस्ना सो मेक असल बुरा बुद्धि असल मनुष्यना ना कामेंट सेक्शन में चत चत लिंक्स पेड़तारा चत चत वेबसाइट लिंक्स पेड़तारा असल असला నిజం చెప్తున్నానండి నాకైతే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసింది జస్ట్ టైం పాస్ కోసం ఓన్లీ టైం పాస్ కోసం నేను మా హస్బెండ్ దగ్గర లేనప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు నాకు బోర్ కొట్టి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను నాకు తెలిసిన రెమెడీస్ నాకు తెలిసిన నేను షేర్ చేస్తున్నాను మీతోటి నా ఛానల్లో కూడా అంత ఏం చెత్త ఏం ఉండదండి ఏదో చిన్న చిన్నగా ఉంటుంది నాకు ఎప్పుడో బోర్ కొట్టినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను లేదంటే లేదు ఇప్పుడు కూడా నేను డైలీ ఎప్పుడూ నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని కాదు అప్పుడప్పుడు చేసేదాన్ని ఇప్పుడు నేను డైలీ అప్లోడ్ చేస్తున్నానంటే వన్ ఇయర్లో 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేయాలని ఒక రూల్ ఉంది కనుక నేను డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను నేను ఎప్పుడు చెత్త వీడియోస్ చెత్త చెత్త కంటెంట్ చెత్త చెత్త ఏం పెట్టను నాకు వ్లాగ్ చేయడం కూడా ఇష్టం కాకపోతే వ్లాగ్ అనేది మళ్ళీ మీరు బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో నేను చేయను సో మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా పర్లేదు ఏం చేసినా పర్లేదండి చెత్త వెబ్సైట్ లింక్స్ పంపించడం ఏంటంటే అసహ్యంగా మీరు అసలు మనుషులేనా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా లేరా అసలు నేను మీ సిస్టర్ లాంటిదన్నే కదా అలాంటి లింక్స్ పంపిస్తారా నాకు చూడగానే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా सो ने चत्त लिंक्स पंपिंचिन वाळ्ळनि ब्लाक चेसि पडेस्तानु नेनु आल्मोस्ट नाकु नेगटिव कामेंट्स वस्तेने नेनु चूसी आ सरे आ कामेंट्स वेरे वाळ्ळु चदवकूडदु एंदुकंटे ओक नेगटिव कामेंट वच्चिंदंटे वेरे नेगटिव कामेंट्स वस्ते नेनु डिलीट चेस्तानु अन्नमाट अलांटिदि मीरु नाकु चत्त वेबसाइट लिंक्स पंपिस्तारा मीकु एला कनिपिस्तानु असलु నిజం చెప్తానండి నా ఛానల్లో ఉన్నది 70% బాయ్సే ఉంటారు 70% నా ఛానల్ బాయ్సే చూస్తారు నేను చూసి అప్పుడప్పుడు అమ్మాయిలు యూస్ఫుల్ టిప్స్ పెడితే అబ్బాయిలు చూస్తున్నారని చెప్పేసి నేను హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను కానీ ఇప్పుడు నాకు పెడుతున్న వెబ్సైట్ లింక్స్ కూడా అబ్బాయిలేనండి నేనైతే 100% చెప్తాను పెడుతున్న లింక్స్ కూడా అబ్బాయిలే కాకపోతే మన వాళ్ళు కాదు మన తెలుగు వాళ్ళు అయితే అస్సలు కానే కాదు తెలుగు రాకపోయినా చూస్తారే చెత్త వేస్ట్ ఫెలోస్ వాళ్ళు పెడుతున్నారండి కొంతమంది ఉన్నారు సంథింగ్ నార్త్ వాల్ గట్ట కొంతమంది ఉన్నారు బానే పెడతారు సో వాళ్ళు పెట్టింది నాకు అర్థం అంటే నేను హిందీ వరకు నేను చదవగలను నాకు అర్థమవుతది నేను రిప్లై కూడా పెట్టగలను కానీ కొంతమంది ఉంటారే వాళ్ళు ఫస్ట్ పెడతారు బానే ఉంటది ఫస్ట్ 4-5 డేస్ మంచి కామెంట్స్ పెడతారు తర్వాత ఇలాంటి వెబ్సైట్ లింక్స్ పెడతారా అసలు అసలు వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది నేను చెప్తున్నాను వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది తెలుగు మాట్లాడతారు కూడాను కాకపోతే పెడుతుంది మాత్రం చెత్త చెత్త లింక్స్ పెడతారా ఇప్పుడు నేను చెప్తుంది కూడా మీకు అర్థమవుతుంది మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో నాకు తెలుసు ఒకసారి రెండు సార్లు చూస్తానండి తర్వాత నేను డిలీట్ చేస్తాను కామెంట్స్ అనేవి ఎన్నిసార్లు నేను డిలీట్ కామెంట్ చేసుకోవాలి ఒక్కొక్క రోజు నేనైతే ఒక్కొక్క రోజు నాకేం కామెంట్స్ వచ్చాయని కూడా చూడను నాకేమేమి లింక్స్ వచ్చాయని కూడా నేను చూడను అలాంటి నా ఛానల్ ఎంతోమంది చూస్తారు కామెంట్ సెక్షన్స్ ఓపెన్ చేస్తారు అలాంటి లింక్స్ చూస్తారా అమ్మాయిలు కూడా ఉంటారు అబ్బాయిలు కూడా ఉంటారండి నా ఛానల్లోనా అసలు మీరు మనుషులేనా నేను ఎప్పుడు అనుకునేదాన్ని నెగటివ్ కామెంట్స్కి రియాక్ట్ అవ్వకూడదు నేను అసలు నెగటివ్ కామెంట్స్ని పట్టించుకోకూడదు ఎందుకంటే వస్తది అది కామన్ మనం ఒక దీంట్లో ఉన్నాక వస్తుందని నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని అలాగే నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయినా ఎప్పుడు నేను దేనికి రియాక్ట్ అవ్వలేదు అలాంటిది ఫస్ట్ టైం రియాక్ట్ అవుతున్నానంటే మీరు ఎంత చెత్తగా నాకు పెడుతున్నారో అర్థం చేసుకోండి నేనైతే ఛానల్ బ్లాక్ నేనైతే ఏంటి బ్లాక్ చేస్తానండి నాకు ఎవరు నెగటివ్ కామెంట్స్ నేను తీసుకోగలను కానీ ఇలా చెత్త చెత్త వెబ్సైట్ లింక్స్ అయితే నేను తీసుకోలేను నా ఛానల్లో నేను చూడలేను కూడా ఇంకోటి ఏంటంటే నేను స్టార్ట్ చేసింది ఛానల్ టైం పాస్ కోసం మళ్ళీ చెప్తున్నాను టైం పాస్ కోసం నేను సింగిల్గా నేను ఉంటాను కనుక మా హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోతే నేను ఖాళీగా ఉంటాను ఇది నేను ఉండేది నార్త్లోనా ఇక్కడ నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండరు ఏం ఉండదు సో నేను జస్ట్ నార్మల్గా టైంపాస్ కోసం నేను చేసుకుంటున్నానండి నా యూట్యూబ్ ఛానల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇష్టం లేకపోతే మానేయండి లేదంటే నా ఛానల్ని బ్లాక్ చేసుకోండి అంతే తప్ప ఇలాంటి చెత్త చెత్త పనులు మాత్రం నా ఛానల్లో చేయొద్దు మళ్ళీ ఆ వెబ్సైట్ లింక్స్ అంట వేరే వాళ్ళు ఓపెన్ చేయడం అంట దానికి ఒక లైక్ కొట్టడం అంట మీకు ఏమైనా బుర్ర ఉందా పెట్టిందే ఒక చెత్త ఎదవేదో చెత్త లింక్ పెట్టాడు దాన్ని మీకు లైక్ కొడతారా అది నా ఛానల్లోన అసలు ఏమనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు సో ఇలా అయితే మాత్రం నేను నా ఛానల్ బ్లాక్ అయినా చేసేసుకుంటాను కానీ ఇలాంటి చెత్త మాత్రం నా ఛానల్ అస్సలు నేను భరించలేను నేను నార్మల్గా ఏదో చేసుకుందాం శుభ్రంగా ఉందా నాకు ఒకటే నేను క్లియర్గా చెప్తాను నాది వీడియోస్ చూడకపోయినా పర్లేదు నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు ఏం చేయకపోయినా పర్లేదు నాకు ఛానల్ మోనటైజేషన్ అవ్వకపోయినా పర్లేదు నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు నాకు పేరు రాకపోయినా పర్లేదు కానీ ఇలాంటి చెత్త మాత్రం నాకు వద్దు
ఎందుకంటే నేను ఆ డబ్బు పేరు సబ్స్క్రైబర్స్ వాటి కోసం నేను ఛానల్ క్రియేట్ చేయలేదు. మీ మొప్పు పొందాలని నేనేం ఛానల్ క్రియేట్ చేయలేదు. జస్ట్ నా కోసం నేను చేసుకున్నాను, నా ఫ్యామిలీ చూస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేనేం చేస్తాను, నేను ఎలా ఉన్నాను నా ఫ్యామిలీ వీడియోస్లో చూస్తుంది. నేను అంతే నా కోసం నేను చేసుకుంటున్నాను. ఈ యూట్యూబ్ అనేది మీ బాబుది కాదు కదా. సో దయచేసి నా ఇంకా కావాలంటే మీకు అలాంటివి కావాలంటే అలాంటి ఛానల్స్ ఉన్నాయి, చెత్త చెత్త ఛానల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పెట్టుకోండి. మీకు కావాల్సిన చెత్త అంతా అందులో కామెంట్ సెక్షన్లో పెట్టుకుంటారో వాళ్ళకి మెసేజ్లే చేసుకుంటారు, ఏదైనా చేసుకోండి, చెత్త అంతా తీసుకెళ్ళి. వేరే అలాంటి ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి, కానీ నా దగ్గర మాత్రం అలాంటి చేయకండి. నా దగ్గర చేశారంటే నేను చాలా సీరియస్గా తీసుకుంటాను, అస్సలు ఊరుకునేదే లేదు. నేను ఆ టైప్ కాదు, నాకు మెంటల్ కూడా వచ్చేస్తుంది అలాంటివి నేను చూశానంటే. నేను నార్మల్గా ఏదో సాఫ్ట్గా వచ్చి ఏదో జస్ట్ వీడియో చేసేసి పెట్టేసి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? అసలు ఎవడంది మీరు నా ఛానల్లో చెత్త పెట్టడానికి? ఊరుకుంటుండే ఇదే నా ఇలా రియాక్ట్ అవ్వడం అనేది ఇదే నాకు ఫస్ట్ వీడియో అవ్వాలి, లాస్ట్ వీడియో అవ్వాలి. ఇంకొకసారి కానీ ఇలా ఏమైనా కానీ పెట్టారే అనుకోండి, అస్సలు నేను ఊరుకోను, నేను రిపోర్ట్ చేస్తానన్నమాట. సైబర్ క్రైమ్కి నేను మీ ఛానల్ లింక్ అనేది ఇచ్చి, మీ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చి నేను మీకు చాలా సీరియస్గా చెప్తున్నాను. నా దాంట్లో ఛానల్ పెడితే ఒక అమ్మాయి ఛానల్లో అలా పెడుతున్నారని చెప్పేసి నేనైతే కంప్లైంట్ చేస్తానండి. ఇది నాకు ఫస్ట్ టైం జరిగింది, అయితే నేను లైట్ తీసుకుందాను. ఇది ఫస్ట్ టైం కూడా కాదు, ఇది నాకు ఒక 7th 8th టైం. సో నేను అప్పుడు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే, నేను పెట్టగానే చూడగానే డిలీట్ చేసేసేదాన్ని, వేస్ట్ ఫెలోస్ అని తిట్టుకుంటూ నార్మల్గా జస్ట్ లైక్ అనుకునేదాన్ని. ఇప్పుడు ఎలా ఎందుకు రియాక్ట్ అవుతున్నానంటే, ఆ లింక్ కంటే మళ్ళీ లైక్లు కొట్టడం అంటే, ఆ లైక్లు కొట్టినోడు ఎవడండి బాబు? నేను అందుకు రియాక్ట్ అవుతున్నాను. అలాగే నా ఛానల్లో చెత్త ఉంటే దయచేసి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు అయితే మాత్రం అలాంటిది మీరు చూస్తే మాత్రం సీరియస్గా వార్న్ చేయండి, లేదంటే మీరు కొట్టకండి. అసలు అలాంటి లైక్లు గట్టా కొట్టకండి. నాకు నేనైతే ఇలా అయితే కామెంట్ సెక్షన్ కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేసేసుకుంటాను, ఎందుకంటే నాకేం పెద్ద అవసరం లేదు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో దయచేసి మీరు ఎవ్వరు, నాకు తెలుసు నా సబ్స్క్రైబర్ జెన్యున్గా ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవ్వరు అలా చేయరు, నాకు అలా చేయరు కనుక నాకు 1 ఇయర్ అయినా కానీ నాకు ఇంకా 995 మందే ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఎందుకంటే జెన్యున్గా వస్తారు, చేస్తారు, చూస్తారు, వెళ్తారు. ఈ చెత్తగా ఉన్న వాళ్ళు ఒక 20-30 మంది ఉన్నారు, వాళ్ళు ఎవ్వరో కూడా నాకు తెలుసు. కొన్ని కొన్ని కామెంట్స్ పెడతారు, ఒక అమ్మాయి అండి నీలిమా సంథింగ్ ఏదో పేరు వచ్చింది ఆ అమ్మాయిది, ఆ అమ్మాయికి నేను ఏం చేశానండి, అమ్మాయి కూడా తెలుసా? నీ ముఖంలా ఉంది, నా ముఖంలా ఉంటే నిన్ను ఎవరు చూడమన్నాడు నా ముఖాన్ని. సో చెత్త చెత్త కామెంట్స్. అసలు ఒక్కసారి రెండుసార్లు ఆవిడ నన్ను ఎంత ఇరిటేట్ చేసి కామెంట్ చేసినా నేను ఆవిడకి చాలా ఓపిక్గా సమాధానం చెప్పేదాన్ని, చాలా ఓపిక్గా సమాధానం చెప్పాను. ఇంకా తగ్గించుకోవట్లేదు. ఎవడ పడతాడండి మేము పడడానిక, మీరంటే మేము పడడానిక ఉన్నది. నేను ఆవిడని బ్లాక్ చేసి పడేశాను. నాకు ఎవరు నచ్చకపోయినా నేను బ్లాక్ చేస్తానండి. పోతే పోయింది సబ్స్క్రైబర్, ఒకరు పోతే నాకు నష్టమా? చెప్తున్నాను కదా ఛానల్ మోనటైజేషన్ అవ్వకపోయినా పర్లేదు, నాకు మాత్రం చెప్తొద్దంతే. సో ఫ్రెండ్స్ నేనైతే ఇది చెప్పాలనుకుంటున్నాను, మీరు కూడా దానికి సీరియస్గా తీసుకోండి. ఎవరైనా కానీ అలాంటివి పెడితే మాత్రం నేను కొంచెమైనా ఇష్టం ఉంటాయి మీకు. సో అలాంటి కామెంట్స్ ఏమైనా వస్తే మాత్రం మీరు కూడా ఆ కామెంట్స్కి రిపోర్ట్ కొట్టండి. ఇంక నేనైతే చెప్పడానికి ఏం లేదు. సో చాలా నాకైతే చాలా బాధగా ఉంది. నేనైతే నాకు అసలు వీడియోస్ అప్లోడ్ చేయాలని కూడా లేదు. ఇలాంటి చెత్త చూస్తే మాత్రం అస్సలు చేయను. ఇప్పుడు ఈ వీడియో మా హస్బెండ్ కూడా చూస్తాడు, వాడు కూడా ఇంటికి వచ్చి నాకు సేమ్ చెప్తాడు, నీకు అవసరమా ఈ చెత్త అంతా అని చెప్పేసి అంటాడు. అయినా కానీ నేను వీడియో చేస్తున్నానంటే, తను అంటాడని తెలిసి కూడా నేను చేస్తున్నానంటే నేను మీకు చెప్తున్నాను. నెక్స్ట్ టైం అయినా నాకు చేయకుండా ఉంటారు. సో నా ఛానల్లో ఉన్న 900 మంది అయినా కానీ నాకు సపోర్ట్ చేస్తారని ఒక రీజన్తో చెప్తున్నాను. సో ఇది ఈరోజు వీడియో. చాలా సీరియస్గా మాట్లాడినట్టున్నాను, సారీ 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 నా సబ్స్క్రైబర్స్కి సారీ. పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తే మాత్రం అస్సలు మర్యాదగా ఉండదు, ఇది కూడా నేను చెప్తున్నాను. నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి, అంతే.